తెలంగాణలో 17కు 17 ఎంపీ సీట్లు గెలవాలన్నదే తమ లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ బూత్ స్థాయి నేతల సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా భూసేకరణ చేస్తే అంత త్వరగా రీజనల్ రింగ్ రోడ్ పూర్తవుతుందన్నారు కిషన్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవకుండా ఎంఐఎం కుట్రలు చేసిందంటూ సికింద్రాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ముస్లింలు కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు ఓటు వేయాలని ఫత్వా జారీ చేయించిందని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 17 నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈసారి అసదుద్దీన్ ఓవైసీని ఓడించి హైదరాబాద్ సీటును కూడా గెలుస్తామన్నారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ సీటు కూడా అసదుద్దీన్ ఓవైసీని, మజ్లిస్ పార్టీని ఓడించి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆ యొక్క హైదరాబాద్ సీట్లో కూడా జెండా ఎగరేయాలి. ఉన్న శాసనసభ ఎన్నికల్లో ఒక ఫత్వా రిలీజ్ చేసి బీజేపీ ఓడించడం కోసం అనేక ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీకి వేయాలా, టీఆర్ఎస్ పార్టీకి వేయాలా, మజ్లిస్ పార్టీ అనేక రకాల కార్యక్రమాలు చేపట్టింది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. కానీ ఈరోజు వాళ్ళు కాదు నిర్దేశించేది, వచ్చేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీయే మజ్లిస్ పార్టీని ఓడిస్తేది. దానికోసం మనం అందరం ప్రయత్నం చేయాల్సిన అవసరం. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సన్నాహక సభలో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఈ నెల 20 నుంచి బీజేపీ ఆధ్వర్యంలో 5 యాత్రలు ప్రారంభమవుతాయని, వీటిని విజయవంతం చేయాలని కేడర్ను కోరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సమావేశంలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ దాస్ యాదవ్ కూడా పాల్గొన్నారు. అంతకుముందు సిద్దిపేట జిల్లా కుమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మధ్యప్రదేశ్ సీఎం. మల్లన్న భక్తుల కోసం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సహకారంతో రైల్వే హాల్ట్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కొండ ప్రాంతంలో ఉండి సాంకేతికంగా ఇబ్బందులున్న ప్రధాని మోదీ ఆదేశాలతో ఇక్కడ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్మాణం చేస్తున్నామన్నారు. ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు ఈ యొక్క కుమరవెల్లి మల్లన్న స్వామి యొక్క విశిష్టత, భక్తులకు సౌకర్యార్థం ఇక్కడ రైల్వే స్టేషన్ అవసరం ఇచ్చాను వారికి చెప్పడం జరిగింది. వారి ఈ విషయం కూడా చెప్పాను, ఇక్కడ టెక్నికల్గా ఫీజిబిలిటీ లేదంటున్నారు అంటే మరి వారు ప్రత్యేకంగా అశ్విని వైష్ణవ్ గారిని పిలిపించి ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా అక్కడ రైల్వే స్టేషన్ నిర్మాణానికి చర్యలు తీసుకోండి, టెక్నికల్గా ఏ రకంగా ఫీజిబిలిటీ ఉందో ఆ రకంగా ప్లాన్ చేయాలని చెప్పడం జరిగింది. దక్షిణ మధ్య రైల్వేకు కాంగ్రెస్ హయాంలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలో 250 కోట్ల కేటాయింపులు ఉంటే ఇప్పుడు అవి 6,000 కోట్లకు పెంచామని తెలిపారు. 730 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నామన్నారు. 26,000 కోట్లతో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం చేస్తున్నామని, దీనికి నిధులు మంజూరయ్యాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా భూసేకరణ చేస్తే అంత త్వరగా 3R నిర్మాణం పూర్తవుతుందన్నారు కిషన్ రెడ్డి. అభివృద్ధిలో ఏం చేయగా రీజనల్ రింగ్ రోడ్ 3R రోడ్డును కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు అంకితం చేయబోతుందన్న విషయాన్ని మనం చెప్తున్నాం. ఎంతో కష్టపడి ఆ రోజు రీజనల్ రింగ్ రోడ్ కోసం ప్రధానమంత్రి గారితో మాట్లాడితే 26,000 కోట్ల రూపాయలతోటి రీజనల్ రింగ్ రోడ్ వేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఆదేశించారు. దురదృష్టం ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వము ల్యాండ్ అక్విజిషన్లో 1 రూపాయి ఖర్చు పెట్టకుండా నిర్లక్ష్యం చేయడం జరిగింది. అందుకే ఈరోజు అది ఆలస్యమైంది. కానీ కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి 26,000 కోట్ల రూపాయలు రెడీగా ఉన్నాయి. రీజనల్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా రింగ్ రైలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు కిషన్ రెడ్డి. అత్యాధునిక వసతులతో రింగ్ రైలు నిర్మాణం ఉంటుందని తెలిపారు.